హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి మన రికొమ్మ బర్త్డే అండి. సో బర్త్డే స్పెషల్ వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. అండ్ మీలో ఎవరికైనా మిషన్స్ ఏది తీసుకోవాలనే డౌట్ ఈ వీడియోలో క్లియర్ అయిపోతుంది. సో వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఆ బటన్ని క్లిక్ చేశారంటే 3 బెల్ ఐకాన్స్ వస్తాయి. అందులో ఆల్ అన్నది సెలెక్ట్ చేసుకున్నారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చండి. అలాగే ఈరోజు మీకు నేను మంచి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. తప్పకుండా వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. స్కిప్ చేసినట్లయితే కనుక మీరు ఒక మంచి పాయింట్ని ఏమంటారు మిస్ అయినట్టుగా అవుతుంది అన్నమాట. సో ఇప్పుడైతే ఏమాత్రం లేట్ చేసేసేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మెయిన్ ఈరోజు మ్యాటర్ ఒక విషయం అయితే చెప్పాలి నేను మీకు. ఒక గుడ్ న్యూస్ అనేది చెప్తాను నేనైతే. ఏంటి అది అంటే కరెక్ట్గా మెయిన్ ఇలా కూర్చున్నానని కూడా ఎవరేమనుకోద్దండి, నాకు ఇలా కూర్చోవడం అంటే చాలా ఇష్టం. ఇట్లా కూర్చుంటే కంఫర్ట్గా ఉంటుంది. చైర్లో వచ్చినప్పుడు కాళ్ళు కింది వదులుకొని కూర్చున్నామంటే కనుక అంత కంఫర్ట్గా అనిపించదు. నాకు ఇట్లా కూర్చుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఈరోజు జనవరి 26th రిపబ్లిక్ డే అన్నమాట. కరెక్ట్గా ఈ రోజుకి మన మిషన్ వచ్చి 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకొని 3rd ఇయర్లో అడుగు పెట్టేసింది అన్నమాట. ఈ 2 ఇయర్స్లో మాకు మిషన్ వల్ల ఎటువంటి ప్రాబ్లము రాలేదు. ఎంతసేపు ఉన్నా డస్ట్ ఫామ్ అయిపోయి సెన్సార్ దగ్గర డస్ట్ అంటారు ఫామ్ అయిపోయి కొంచెం ప్రాబ్లం తప్పితే ఇంకా పెద్ద పెద్ద పార్ట్స్ పోవడం కానీ లేదంటే మిషన్ ప్రాబ్లం వచ్చి వర్క్ చేయకుండా ఉండేట వర్క్ ఆగిపోయేటట్టుగా ఉండేంత ప్రాబ్లమ్స్ అయితే ఏమి రాలేదు. సో 2 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నా సూపర్ అంటే సూపర్గా వర్కౌట్ అవుతుంది. ఇప్పటికీ కూడా కొత్త మిషన్ ఈరోజు తీసుకున్న దానిలాగే ఉందండి. రికోమా ఈజ్ ద బెస్ట్ మిషన్ అని చెప్తాను నేను. నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఇది ఒక పెద్ద ప్రాబ్లం, దీనికి ఛార్జింగ్ అయిపోతే కూడా నేను మాట్లాడింది ఒక్కొక్కసారి వినిపించదు. లాస్ట్ టైం అట్లే జరిగింది అన్నమాట. వీడియో చేసేటప్పుడు ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తారండి, కస్టమర్ వచ్చారు అందుకే ఆఫ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఎంతవరకు చెప్పానంటే మిషన్ ఏ ప్రాబ్లం రాలేదని చెప్పాను కదా. సో చాలామంది మిషన్స్ తీసుకోవాలి కంప్యూటర్ వర్క్ అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో ఎవరైనా కంప్యూటర్ వర్క్ మిషన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రికోమా మిషనే తీసుకోండి. రికోమా మిషన్లో ఎటువంటి ప్రాబ్లము రాదు. ఇందాక నేను చెప్పాను కదా సెన్సార్ దగ్గర డస్ట్ ఫామ్ అయిందని. సో సెన్సార్ దగ్గర డస్ట్ ఫామ్ అయినా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే థ్రెడ్ అన్నది మనకు మాటి మాటికి కట్ అయిపోతుంది అంతే, అంతకుమించి వేరే ప్రాబ్లం రాదు. అలాగే నా మిషన్ వచ్చేసి 15 నీడిల్స్ అండి. సో 15 నీడిల్స్ వల్ల బెనిఫిట్ ఏంటి, అలాగే 12 నీడిల్స్ ఉంటే మనకి ప్రాబ్లం ఏంటి అన్నది కూడా మీకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈరోజు వీడియో చేస్తున్నాను. అలాగే మన మిషన్కి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 3rd ఇయర్లో అడుగు పెడుతుంది కాబట్టి ఈ ఇయర్ కూడా నాకు లాస్ట్ ఇయర్ లాగే బాగా ఉండాలని చెప్పేసి అయితే అనుకుంటున్నా. నేను నార్మల్గా అయితే కనుక రోలింగ్ మిషన్ తీసుకోక ముందుకు ఈ మిషన్ని తీసుకోవాలి ఇంకొకటి అనుకున్నా. కాకపోతే మాకు ఇక్కడ స్థలం పెట్టుకోవడానికి లేదు. సీజన్లో ఏమవుతుందంటే ఒక మిషన్ మనకి సరిపోదండి, చాలా వర్క్ వస్తుంది. సో సీజన్ మాత్రమే మనకి యూజ్ అవుతుంది, మిగతా టైంలో 2 మిషన్స్ అంత సరిపడా వర్క్ అయితే ఉండదు. కానీ ఒక మిషన్ అయితే రెగ్యులర్గా వర్క్ చేస్తుంది. తీసుకుందాం అనుకున్నాను కానీ మనకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదని ఉంది. ఇంకా ఒకవేళ నేను తీసుకున్నా కూడా ఈ అరగ అయితే తీసేపించి ఇక్కడ పెట్టాలన్న ఆలోచన అయితే ఉండింది. ఏమో ఫ్యూచర్లో తీసుకుంటానేమో కూడా చెప్పలేను, నేను గ్యారంటీ అయితే ఇవ్వలేను. సో నాకు సీజన్ని బట్టి నేను మిషన్ తీసుకుంటానా లేదా అన్నది. ఈసారి ఏమనుకున్నానంటే HFW ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే రికోమా గురించి మనకు తెలిసిందే చాలా బాగా పనిచేస్తుంది. 3 ఇయర్స్ అవుతున్నా కూడా మనకి మిషన్ ఎటువంటి ప్రాబ్లము రాలేదు. సో మనకి ఫాస్ట్గా వర్క్ అవుతుంది. నేను ఇంట్లో కూడా వర్క్ చేసుకుంటాను, మీరు చూస్తుంటారు కదా, చూపించాను నేను ఇక్కడ వర్క్ పెట్టిపోయి కూడా నేను ఇంట్లో పని చేసుకుంటూ కూడా చూసుకుంటున్నాను. థ్రెడ్ అన్నది కట్టింగ్ అవ్వదు, అలాగే డిజైన్ కూడా మనకి ఫినిషింగ్ బాగుంటుంది. HSW కూడా బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు, నేనైతే ఇంతవరకు చూడలేదు, చూద్దాం అనుకున్నా. మేబీ అది కానీ రికోమా కానీ ఫ్యూచర్లో తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, నాకు ఆలోచన అయితే ఉంది. సో చూద్దాం, ఇప్పుడు ప్రజెంట్ అయితే కాదండి, టైం పడుతుంది. సో ఇంకా మిషన్ గురించి అయితే కనుక ఎవరైనా మీలో కొత్తగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీలోకి దిగాలి, మేము కూడా ఒక వర్క్లో ఉండాలి అని మీరు అనుకుంటే కనుక, ఒకవేళ మీరు అలా తీసుకోవాలి అనుకుంటే కనుక రికోమానే తీసుకోండి.
ఎందుకంటే కొత్తగా తీసుకునే వాళ్ళకి రికోమతి బెస్ట్ అని చెప్తా, ఎందుకంటే మనకి వర్క్ ఫినిషింగ్ బాగుంటుంది, దీనివల్ల పెద్ద ప్రాబ్లమ్స్ కూడా ఉండవండి. చిన్న చిన్న మిషన్స్ తీసుకుంటే ఏమవుతాయంటే చిన్న చిన్న పార్ట్స్ పోవడం, నీడిల్స్ విరిగిపోవడం, మాకు 2 ఇయర్స్ అంతా కలిపితే ఎన్ని నీడిల్స్ విరిగిపోయింది తెలుసా? చెప్తే మీరు షాక్ అవుతారు. అసలు నాది మనకు 2-3 విరిగిపోయింది, 3 నీడిల్స్ మాత్రమే విరిగిపోయినాయి. 2 ఇయర్స్ కంప్లీట్గా మేము వర్క్ చేసాము, డే అండ్ నైట్ కూడా చేసాము, కొన్ని కొన్నిసార్లు సీజన్లో నైట్ టైమ్స్ కూడా చేస్తుంటాము. 2 ఇయర్స్లో మాకు 3 నీడిల్స్ విరిగిపోయినాయి అంటే మీరు నమ్ముతారా చెప్పండి? అవి కూడా ఎందుకు విరిగిపోయినాయి అంటే థ్రెడ్ అన్నది కింద ఇరుక్కున్నప్పుడు మందం ఎక్కువ ఇరిగిపోయినాయి, కానీ లేకుంటే అసలు మేము నీడిల్స్ కూడా ఇంతవరకు కూడా చేంజ్ చేయలేదు. మేము అవి బాగా ఉన్నాయి, బాగా వర్క్ చేస్తున్నాయి అని చెప్పేసి వాడుతూనే ఉన్నాము. మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు మాత్రం మనోజ్ చెప్పి వెళ్ళాడు, మిషన్ తెచ్చినప్పటి నుంచి ఒకటే నీడిల్ వాడుతున్నాడు, నీడిల్స్ చేంజ్ చేయొచ్చు కదా అంటే ఎందుకు మనోజ్ అంటే చేంజ్ చేయండి అమ్మా అన్నాడు. ఎందుకని అడిగాను అంటే ఏం లేదు, మరీ అవే నీడిల్స్తో కొడితే మీకు కూడా బోర్ కొడుతుంది కదా అన్నాడు. సో మాకు నీడిల్స్ ప్రాబ్లం కూడా లేదు, మేము ఇంతవరకు నీడిల్స్ కూడా చేంజ్ చేయలేదండి, చాలా బాగా పనిచేస్తుంది. జస్ట్ 3 నీడిల్సే మనకి విరిగిపోయాయి. ఇంకా 15 నీడిల్స్కి 12 నీడిల్స్కి తేడా ఏంటి అంటే 2 నీడిల్స్ తక్కువ వస్తుంది. 15 నీడిల్స్కు 15 కలర్స్ మనం ఒకేసారి థ్రెడ్ అన్నది పెట్టుకోవచ్చు, 12 నీడిల్స్ ఉంటే మనకి ఒక 3 కలర్స్ తక్కువ వస్తాయి అంతే. సో 3 కలర్స్ తక్కువ రావటం వల్ల అదేదో మళ్ళీ దానికి దీనికి వర్క్ తేడా వస్తుందేమో అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు అనమాట. సో అట్లేం ఉండదు, నీడిల్స్ మాత్రమే మనకి తేడా అంతే. వర్క్ ఏదైనా ఒకటే, చిన్న మిషన్ కావచ్చు పెద్ద మిషన్, అంటే దీంట్లో మనకి 20-32 బాగుంటుంది, 40-32 ఉంటుంది అనుకుంటా. సో ఇవి వచ్చేసి మీకు మిషన్స్ది ఏవి తీసుకున్నా ప్రాబ్లం అయితే ఉండదండి. మా మేము వచ్చేసి 2 ఫ్రేమ్స్ ఉండేవి తీసుకున్నాం, ఒకటి వచ్చేసి పెద్ద ఫ్రేమ్ వస్తుంది, ఒకటి వచ్చేసి చిన్న ఫ్రేమ్ వస్తుంది. సో 2 ఫ్రేమ్స్ వచ్చేది తీసుకున్నాము కాబట్టి మాకు పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. మేమైతే ఒక ఫ్రేమ్ అసలు యూజ్ కూడా చేయలేదు, పెద్ద ఫ్రేమ్తోనే మేము మెయింటైన్ చేస్తున్నాం అనమాట. సో కలర్స్ విషయానికి వస్తే 15 నీడిల్స్ ఉన్నందువల్ల 15 కలర్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక బ్లౌజ్ మనము పెట్టినప్పుడు ఆ బ్లౌజ్లో వేసేటటువంటి కలర్స్ ఎన్ని అయితే ఉన్నాయో, ఒక 4 కావచ్చు 5 కావచ్చు 6 కావచ్చు 6 కలర్స్ అనుకోండి ఎగ్జాంపుల్, ఆ 6 కలర్స్కి మనము మాటిమాటికి దారాలు చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఒక బ్లౌజ్ కంప్లీట్గా అయిపోయినాక నెక్స్ట్ బ్లౌజ్ మనం పెట్టుకున్నప్పుడు కూడా మనకు ఆ శారీకి సరిపడా థ్రెడ్స్ కూడా అందులో ఉంటాయి. చిన్న మిషన్కి పెద్ద మిషన్కి తేడా ఏంటి అంటే థ్రెడ్ మాటిమాటికి తీసి పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. సో వీటికి మనకు నీడిల్స్ ఎక్కువ ఉండటం వల్ల థ్రెడ్స్ ఎక్కువ పడుతుంది అంతే, అంతకుమించి ఉండదు. ఇంకా జెరీ అంటారు, ఆ జెరీ విషయానికి వస్తే కనుక నాన్ స్టాప్గా జెరీ వేసిన మిషన్ మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనం ఈ మిషన్కి కావాలంటే కోడింగ్ డివైస్ కూడా పెట్టించుకోవచ్చు అండి, అంటే పూసల్ని చమ్కి కుట్టేటటువంటి డివైస్ కూడా పెట్టించుకోవచ్చు వన్స్ మనం ఈ మిషన్ తీసుకున్న తర్వాత. కాకపోతే ఏంటంటే ఈ మిషన్ తీసుకున్న తర్వాత మనం కోడింగ్ డివైస్లు అవి పెట్టించుకున్నామంటే మిషన్కి ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి అంటే నేను దాని జోలు పోలేదు. ఎందుకంటే మన దగ్గర ముందుగానే మనకి మగ్గం వర్క్ ఉంది, సో మనం మగ్గం వర్క్ వేస్తాం కాబట్టి సో మనకి కోడింగ్ డివైస్ పని అయితే ఉండదు. ఎవరైనా కస్టమర్ మనకు దీన్ని హైలైట్ కావాలంటే మనం ఆల్రెడీ కంప్యూటర్ వర్క్ను కూడా మగ్గం వర్క్ లాగా చేసిస్తాం కాబట్టి మాకు కోడింగ్ డివైస్తో పని పడేంత అవసరం అయితే పడలేదు ఇంతవరకు. సో కాబట్టి నేను అది ఆలోచించను కూడా ఆలోచించలేదు అనమాట. సో నేను 2 ఇయర్స్ నుంచి రికోమా యూజ్ చేస్తున్నా, సూపర్ అంటే సూపర్గా వర్క్ చేస్తుంది. మీలో ఎవరైనా ఒకవేళ మిషన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా రికోమానే తీసుకోండి అని చెప్తాను నేను, నేను వాడాను కాబట్టి దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి అన్నది నాకు అర్థమైనది నేను మీకు చెప్తున్నాను. నాకు తెలిసినటప్పుడు మాకైతే ఎటువంటి ప్రాబ్లమ్ రాలేదు. సో రికోమాలో ప్రాబ్లమ్స్ ఎవరికి రావాలనుకుంటా, సో కర్నూలులో కూడా ఒక మేడం అయితే తీసుకున్నారు, ఒక నిమిషం కస్టమర్ వచ్చి ఏం చూసారు. సో పొద్దున్న నుంచి చేద్దాం చేద్దాం అనుకుంటున్నా, ఎవరో ఒకరు వస్తున్నారని నేను వీడియో చేయలేకపోయినా అనమాట. సో ఇదండి మొత్తానికి అయితే ఎవరైనా మిషన్ తీసుకోవాలంటే రికోమా తీసుకోండి, ఇంత గురించి నేనేం చెప్పలేను. నేను ఏదో ఒకటి చెప్దామనుకునేసరికి ఎవరో ఒకరు వస్తున్నారు, అది చెప్పేది కూడా నాకు ఫ్లోలో వస్తేనే ఏదైనా మనం బాగా చెప్పగలుగుతాం. ఫ్లో పోయింది అంటే కనుక చెప్పలేను, నేనైతే అసలు చెప్పలేను. ఆ ఫ్లో పోయింది అంటే కనుక నేను చెప్పాలనుకున్నాను మర్చిపోతాను. సో అదనమాట మొత్తానికైతే మన మిషన్కి 2 కంప్లీట్ చేసుకొని 3rd ఇయర్లో అడుగు పెడుతున్నాము. సో చాలా బాగా పనిచేస్తుంది, మీరందరి ఆశీర్వాదం ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మిషన్ తెచ్చినప్పటి నుంచి కూడా నాకు అందరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో మీ అభిమానం అలాగే నా కస్టమర్ల ప్రేమ నా మీద ఉన్నంత వరకు నేను ఇంకా ముందుకు వెళ్తానని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఇంతతో ఎండ్ చేసేస్తున్నాను.
మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేశారంటే 3 బెల్ ఐకాన్స్ వస్తాయి. అందులో ఆల్ని సెలెక్ట్ చేస్తున్నారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. ఇంతే అండి, ఇంత మించి నేనేం చెప్పను. ఫ్యూచర్లో నేను ఏదైనా మిషన్ తీసుకుంటే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను. ఓకేనా? బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.